హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టి బాదం పప్పును వేసి వేయించుకోవాలి. అందులోనే జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అదే ప్యాన్లో గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వేసి వేయించుకోవాలి. ఒక కప్పు పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలండి. పల్లీలు వేగాక పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేటివి మన ఇష్టమండి, అన్నీ వేయాలని ఏం లేదు. మీకు అందుబాటులో ఉన్నవి, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. అలాగే పిస్తా కూడా వేసి వేయించుకోండి. ఇవన్నీ వేయించాక చల్లార పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. పౌడర్కి సరిపడా బెల్లం తీసుకోవాలండి. నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం ఈక్వల్గా తీసుకున్నాను. అంతా ఒకసారి కలుపుకోండి. తర్వాత కలిపిన పౌడర్ని కొంచెం కొంచెంగా వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బెల్లము, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నేను ఒక 50 ml నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి అనేది ఆప్షనల్, మీకు అవసరమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత నెయ్యి బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో లడ్డు చేసుకోండి. ఈ లడ్డు ఎంతో హెల్దీ అండి. ఈ హెల్దీ లడ్డు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.